మీరు బీఫామ్ ఇచ్చిండి నాకు నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచినా ఒక్కొక్కసారి మంచి మేయర్తో గెలిచినా నేను మంచి మేయర్తో గెలిచినా నేను వారే చాలా సార్లు అన్నారు 2004 లో ఫస్ట్ టైం గెలవడం తేలిక సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని రెండోసారి మూడు సార్లు కంటే కూడా అత్యధికంగా మెజారిటీతో గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గమే బీఫామ్గా ఇయంగా అందరు గెలవరు నేను మొన్న కూడా చెప్పిన మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ రెండుసార్లు ఓడిపోయిండ్రు సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ ఓడిపోయి నిజామాబాద్లో కానీ ఈటల రాజేంద్ర అనేటువంటి సైనికుడు గులాబీ సైనికుడు ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త నాయకుడు ఎప్పుడూ కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చిన వాణ్ణి నేను నేను ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు ఆదేశిస్తే అన్నిసార్లు రాజీనామా చేశాం ఎందుకు అని అడగలే రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారు అన్నాడు ముఖ్యమంత్రి గారితో నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యేగా అయినా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేణంలో మేము రాజీనామా చేయాలని చెప్పి మా నాయకుడు ఆదేశించండు మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించిన నేను అన్నాడు ఆ రోజు ఉపన్యాసంలో కూడా నాది ఉంటుంది నేను అది ప్రకటించి ఆ రోజు 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు ఇంకొకటి ఖైరతాబాద్లో కాలైతే 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే అలా నేను ఒకరిని అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది 2009లో కూడా ఆనాడు మహాకూటమిలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే 50 సీట్ల పైచిలకు పోటీ చేస్తే మేము గెలిచింది మనం గెలిచింది 10 మంది మాత్రమే ఆనాడు 7 మంది గెలిచినా రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలో నన్ను పట్టుకొని పట్టుమని 10 సీట్లు గెలవలే రాజేంద్ర నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నాడు నేను గర్వంగా ప్రకటించిన మేము 5 మంది గెలుస్తామా 10 మంది గెలుస్తామా కాదు కానీ గెలిచింది మాత్రం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ వచ్చేంత వరకు మా ఎన్నికల పోరాటాన్ని మా ఉద్యమ పోరాటాన్ని ఆపలేము ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అంటాడు ఇవాళ ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే అనేది ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది ఆ డబ్బు సంచలు వస్తాయి మీకు నాయకులను కొంటారు 2006 ఎన్నికలని ప్రత్యక్ష సాక్షిని ఆనాడు ఆనాటి మంత్రి మా కరీంనగర్ మంత్రి గారు ఆయన లేరు దివంగత మంత్రి గారు తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసినాడు ఆనాడు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఒక్క నాయకులు లేకుండా తీసుకుపోయింది ప్రభుత్వం తెల్లారి వరకే ఇవాళ తిరిగినాడు తెల్లారి వరకే అమ్ముడుపోయేది మాయమైపోయేది అయినా ఆనాడు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో అది అక్రమ డబ్బు అది మన డబ్బు తీసుకునే తీసుకోండి కానీ ఓటు మాత్రం ధర్మాన్ని తప్పకుండా తెలంగాణకు ఏమని చెప్పి చెప్పిండు ఆనాడు అంత ఖర్చు పెట్టినా 2006లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుని వారి ఉద్యమ నాయకులు గెలిపించుకున్నటువంటి చరిత్ర కరీంనగర్ పేలకు ఉందనే విషయం మర్చిపోకండి ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని డబ్బు ప్రభావాలను ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం కానీ ఇవాళ మాత్రం మనం చూస్తూ ఉన్నాం మాది నేను చెప్పాల్సిన అక్కర్లేదు మా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు మన నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ఆనాడు ధర్మాన్ని ప్రజలు నమ్ముకుంటే ఈనాడు మాత్రం కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు
కుట్రలు నమ్ముకున్నాడు, అణచివేతను నమ్ముకున్నాడు. ఇలా ఇది ఆనాడు చెల్లలే, రేపు తెలంగాణ సమాజం కూడా తప్పకుండా ఈ అణచివేతను, ఈ ప్రలోభాలను, ఈ డబ్బు సంచులని తప్పకుండా ఎదురుదెళ్ళుతారనే విశ్వాసం మాత్రం ఉన్న బిడ్డని చెప్పి మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టు కోరు వాళ్ళు. పాపం ఇవాళ రాబోయే కాలంలో కూడా తాత్కాలికంగా నీకు ఈ భయ ఎన్నికలలో కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంచులతో గెలిస్తే గెలవచ్చు, కానీ తెలంగాణ సమాజంలో మాత్రం, తెలంగాణ కల్పనలో మాత్రం దీనికి స్థానం లేదని చెప్పి నేను ఇలా ప్రకటిస్తా ఉన్నా. చాలామంది అంటున్నారు, అయ్యో మీకు ఎందుకు వచ్చింది గ్యాప్, ఎందుకు వచ్చింది గ్యాప్? ఈ గ్యాప్ ఇవాళ రాలే, ఈ గ్యాప్ ఐదేళ్ల క్రితమే వచ్చింది. ఈ అవమానాలు నా ఒక్కరికే కాదు, ఇవాళ నా కోసం నన్ను బంధపెట్టమని చెప్పేటువంటి హరీష్ రావు కూడా వచ్చింది ఆ అవమానం. ఇవాళ ఆయన ఆదేశాల మేరకు నా మీద పనిచేస్తుండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖపడ్డప్పుడు, ఆ భంగపడ్డప్పుడు, ఆ బాధపడ్డప్పుడు చూసిన మిత్రబృందం మాత్రం ఎవరు ఆయనకు సపోర్ట్ చేయరు.